పదకొండు లక్షల విద్యార్థులు పెరిగారని రాశారు వీళ్ళు మరి తగ్గారని రాస్తున్నారు ఏది నిజమో టీచర్లే చెప్పాలి ఇకపోతే ఉపాధ్యాయ సంఘాల ప్రభుత్వాన్ని పొగడవని ఎప్పుడు నిందిస్తూ ఉంటాయని ధర్మాన్ని చేసిన వ్యాఖ్యలు సాధ ఒక్కసారి పోని వీళ్ళే ఈ ప్రభుత్వం మంచి చేసింది అని ఏ ప్రభుత్వాన్ని అయినా పొడి పొగిడినటువంటి ఒక్క వార్త తీసుకొచ్చి చూపెడితే ఖచ్చితంగా నమ్ముతారు జనం కూడా ఉపాధ్యాయ సంఘం అనే కాదు ఏ ఉద్యోగ సంఘమైనా ప్రభుత్వాన్ని పొగడం ఈ మధ్యన పొగిడతాం బిగించేశారు కాకపోతే ఉపాధ్యాయులు ఇంకా ఆ పొగర్తల్లోకి వెళ్ళలేదు అందులో తప్పే ఉంది ఉపాధ్యాయులు గర్వంగా చెప్పచ్చు అని మేము పొగడం టీచర్ అన్న తర్వాత అట్లాగే ఉంటారని గర్వంగా చెప్పండి తప్పే ఉంది అందులో లేకపోతే సాక్షి కరువు నేలకు కృష్ణాభిషేకం అంటూ రేపు డెబ్బై ఏడు చెరువులు కృష్ణాజలాలు జాతికి అంకితం చేయను సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన మరో హామీ అమలుకు శ్రీకారం కర్నూలు నంజాలలో జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాల్లో పదివేల మూడు వందల తొంభై నాలుగు ఎకరాలకు సాగునీరు ఉన్న భూగర్భ జల మట్టం బోరుబావుల కింద విస్తారంగా పంటలు సాగు ప్రజల జీవన ప్రమాణాలు మెరిగాయి వలసలకు బ్రేక్ ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మలుపొంటున్న సామాజిక వేత్తలు పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇవ్వడంతో రెండు వేల పద్దెనిమిదిలో అడవిడిగా పథకాన్ని చేపట్టిన టీడీపీ సర్కార్ జీవో ఇచ్చి కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకున్న వైను అధికారంలోకి వచ్చి అక్కడ రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ మూడు ఒక్క ఈ పథకాన్ని పూర్తి చేసిన సీఎం జగన్ పచ్చని పంటలతో కోనసీమను తలపిస్తున్న కరువు నేల అంటూ ఓ పక్కన ఈనాడు ఇదే వార్తకు సంబంధించి నీళ్లేమి లేని చెరువులు అంటూ వార్త రాసుకొచ్చింది వీళ్ళేమో నేలకు సంబంధించిన కృష్ణా జలాలతో జలకాల సంతరించుకున్న నంజాల జిల్లా డోన్ మండల వెంకటాపురం చెరువుకు సంబంధించినటువంటి వార్తనే హైలైట్ చేశారు శుభ్రంగా చంద్రబాబు దాన్ని క్రెడిట్ రాసుకుంటున్నారంట చెప్పుండొచ్చు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి దీన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు ఈ పథకాన్ని బొగ్గన ఆ నియోజకవర్గంలోతో పాటుగా ఆ చుట్టుపక్కల చేసిన అతి పెద్దదైనటువంటి అద్భుతమైన పని ఎందుకంటే రాయలసీమ అంటేనే నీళ్ళు లేనటువంటి ప్రాంతంలో నీళ్ళు ఒడిసిపట్టేటువంటి కార్యక్రమం ఇప్పుడు చెరువులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీళ్ళు వర్షాలు వచ్చినప్పుడు అక్కడ నిలవడానికి వీలు ఉంటుంది అది ఒక చక్కటి కాన్సెప్ట్ తయారు చేసుకొచ్చారు